ప్రపంచ యవనికపై భారత్ ప్రభావం చూపబోతోందా? ప్రపంచ దేశాలను తలదన్నేలా ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారుతోందా? అభివృద్ధి చెందుతున్న జాబితాలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని పోగు చేసుకుంటోందా? ఇలాంటి క్లిష్ట ప్రశ్నలకు అవుననే సమాధానాలు గణాంకాల రూపంలో కళ్ల ముందు కనబడుతున్నాయి. భారత ప్రగతి రథం వేగం అందుకోవడంతో ఆర్థిక వృద్ధి గణాంకాలు అంచనాలను మించిపోతున్నాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో దేశ జీడిపి వృద్ధి రేటుని చూసుకుంటే 6.1% ఎగబాకింది. ఆర్బీఐ అంచనా 5.1%, మార్కెట్ వర్గాల అంచనా 5.5%తో పాటు ఈ కాలానికి చైనా వృద్ధి రేటు 4.5%తో పోలిస్తే ఇది చాలా అధికం. అంతేకాదు, నాలుగో త్రైమాసిక గణాంకాల దన్నుతో 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడిపి వృద్ధి రేటు 7.2% చేరుకుంది. ప్రభుత్వ ముందస్తు అంచనా 7%తో పోలిస్తే 0.2% అధికంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరు కనబరచడం ఇందుకు దోహదపడింది. బలమైన వృద్ధితో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మరికొన్నేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాలన్న లక్ష్య సాకారాన్ని సుసాధ్యం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను స్థిర ధరల ఆధారిత జీడిపి లేదా వాస్తవిక జీడిపి విలువ 160.06 లక్షల కోట్లకు చేరుకుందని జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దీంతోపాటు 2021-22 నమోదైన 149.26 లక్షల కోట్లతో పోలిస్తే 7.2% వృద్ధి కనబర్చింది. నాలుగో త్రైమాసికానికి రియల్ జీడిపి 43.62 కోట్లుగా ఉంది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ఆధారిత జీడిపి లేదా నామమాత్ర జీడిపి 272.41 లక్షల కోట్లకు ఎగబాకింది. 2021-22 నమోదైన 234.71 లక్షల కోట్ల జీడిపితో పోలిస్తే 16.1% వృద్ధి కనబర్చింది. నాలుగో త్రైమాసికంలో నామినల్ జీడిపి 71.82 లక్షల కోట్లకు పెరిగింది. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసినట్లుగానే గడిచిన ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడిపిలో 6.4% పరిమితమైంది. 2021-22 లోటు 6.71% ఉంది. నికర జాతీయ ఆదాయం ప్రకారంగా గత ఆర్థిక సంవత్సరానికి భారత ప్రజల తలసరి ఆదాయం 98374కు పెరిగింది. 2021-22 92583గా ఉంది. నికర జాతీయ ఆదాయం 126.71 లక్షల కోట్ల నుంచి 136.04 లక్షల కోట్లకు ఎగబాకింది.